Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్. చంద్రబాబు కాంగ్రెస్ తో సయ్యంటారేమో. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు పార్టీలు ఎవరికి మద్దతు ఇచ్చారు? కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో తెలుగు పార్టీలు ఎవరి వైపు నిలిచారనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలోని 12 జిల్లాల్లో తెలుగు ప్రజలు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. ఆ రాష్ట్రంలో 15% తెలుగువారే. 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. ఈ 12 జిల్లాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు ఏ పార్టీని గెలిపించారు, ఎవరిని ఓడించారనే అంశంపైన ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడవుతున్నాయి. కర్ణాటకలోని బళ్ళారి, కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రాయచూర్, కొప్పల, తుముకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్ళాపుర, యాదగిరి, బీదర్, కాలబుర్గి జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన తెలుగు ఓటర్లు ఎక్కువ. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఓటర్ల సంఖ్యకు మించి వీరి ఓటర్ల సంఖ్య ఉంది. కోలార్ జిల్లాలో ఎక్కువ శాతం ఓటర్లు తెలుగు ప్రజలే. వీరు ఆ జిల్లాలోని 6 నియోజకవర్గాలను బలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్ పరిధిలోనూ తెలుగు ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరు 25 నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ప్రభావితం చేస్తారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. తెలుగు ఓటర్ల డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న 8 జిల్లాల్లోని నియోజకవర్గాలను పరిశీలిస్తే 43 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవగా 27 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. యాదగిరి జిల్లాలో బీజేపీకి ఒక సీటు కూడా రాలేదు. అక్కడ కాంగ్రెస్ 3, జేడీఎస్ 1 గెలుచుకున్నాయి. రాయచూరులో బీజేపీకి 2, కాంగ్రెస్ 4, జేడీఎస్ 1 స్థానం గెలుచుకున్నాయి. బీదర్లో బీజేపీకి 4, కాంగ్రెస్ 2 సీట్లు సాధించింది. కోలారులో కాంగ్రెస్కు 4, జేడీఎస్కు 2 సీట్లు వచ్చాయి. బళ్ళారులో బీజేపీకి 1 స్థానం కూడా రాలేదు. కాంగ్రెస్ 5 చోట్ల గెలుపొందింది. చిక్బళ్ళాపూర్లో బీజేపీకి అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ 4, జేడీఎస్కు 2 సీట్లు వచ్చాయి. బెంగళూరు అర్బన్లో 28 స్థానాలు ఉండగా బీజేపీకి 15, కాంగ్రెస్కు 13 సీట్లు వచ్చాయి. బెంగళూరు రూరల్లో బీజేపీకి 4, కాంగ్రెస్కు 1, జేడీఎస్కు 3 స్థానాలు దక్కాయి. తుముకూరులో బీజేపీకి 2, కాంగ్రెస్కు 7, జేడీఎస్కు 2 సీట్లు దక్కాయి. దీంతో తెలుగు ఓటర్లు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోవడంతో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పొత్తు దిశగా ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ ఫలితాలు ప్రజల నాటిని స్పష్టం చేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. మరి కాంగ్రెస్ను గెలిపించి బీజేపీని ఓడించిన తెలుగు ఓటర్ల తీర్పుతో చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు కోసం అరువులు చేస్తారేమో చూడాలి.